मुख्यमंत्री रेवंत रेड्डी पीसीसी चीफ महेश कुमार गौड मंत्रुलु एम्मेल्येलनु अडुगडुगुना अड्डुकोवालनी बीआरएस जिल्ला अध्यक्षुलु आर्मूर माजी एम्मेल्ये जीवन रेड्डी पिलुपुनिच्चारु। केटीआर पिलुपु मेरकु निजामाबाद जिल्ला केंद्रंलोनी मानिक बंडार चौरस्तालो निरसन कार्यक्रमं चेपट्टि प्रभुत्व दृष्टि बोम्मनु दग्धं चेशारु। पंट कोतलु जरिगिना इंतवरकु कोनुगोलु केंद्रालनु एर्पाटु चेयकपोवडं सिग्गुचेटु जीवन रेड्डी विमर्शिंचारु। इक इच्चिन हामी मेरकु रैतु रुणमाफी अमलु परचालनि रैतु भरोसा कल्पिंचालनि क्विंटालकु 500 रूपायल बोनस इव्वालनि राष्ट्र प्रभुत्वानि डिमांड चेशारु। लेकुंटे रैतंगं पक्षन बीआरएस आंदोलन तीव्रतरं चेस्तुंदनि हेच्चरिंचारु। जिल्ला व्याप्तंगा रैतुलंता रोड्ड मीदकि वच्चिर्रु। कांग्रेस वस्ते मार्पु वस्तदि, कांग्रेस वस्ते 2 लक्षल रुणमाफी अवुतदि, कांग्रेस वस्ते मा अंदरिकी रैतु मद्दतु धर वस्तदि, कांग्रेस वस्ते रैतुलकु रैतु भरोसा वस्तदनि चेप्पि 1000 कन्नलतो मोगुलुकु मोगं पेट्टि चूसिन रैतुलंता నిన్నటితో తేట తెల్లమైంది। తుమ్మల నాగేశ్వరరావు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి యొక్క స్టేట్మెంట్ తో ఆయన చెప్పిండు రైతు రుణమాఫీ అయ్యేంత వరకు మేము రైతు భరోసా ఇవ్వమన్నం, రైతు రుణమాఫీ కాదు రైతు భరోసా రాదు అని రైతులకు తెలిపింది। ఎందుకంటే కొత్తగా 50000 కోట్ల రుణం ఉంది, కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తా। ఈ రాష్ట్రంలో రైతులు చేసిన రుణం 50000 కోట్లు, వీళ్ళు ఇచ్చింది 12000 కోట్లు। బట్టి విక్రమార్కర్ 7000 అన్నారు, राष्ट्र मंत्री तुम्मल गारु 12000 अन्नारु, राष्ट्र मुख्यमंत्री 17000 कोट्ल अन्नारु। राष्ट्र मुख्यमंत्री चेप्पिंदि कूडा निजमैते 17000 कोट्ल अयिते इंका 33000 कोट्लु ई राष्ट्र रैतांगानिकि रावाले। आर्मूर नियोजकवर्गंलो इयल 30% मंदिकि 20% मंदिकि कूडा रैतु रुणमाफी कालेदु। सरे रैतु रुणमाफी कालेदु वस्तदनि चेप्पि यूसिर्रु निन्नटि वरकु रैतु रुणमाफी तो पाटु रैतु भरोसा वस्तदनि चेप्पि वानकालं पंट वाये मल्ल एसिक पंट कूडा वाये ఏసిక్ పంటకుడు ఇయ్యమన్ తుమ్మలగారు చెప్పారు। మరి కరెంటు రావట్లేదు, ఇలా ఎటు చూసినా రోడ్ల మీద నిజామాబాద్ జిల్లాలో నేను మండలాలు తిరుగుతా ఉన్నా, ఆర్మూర్ డొంకేశ్వర్ ఆలూరు నందిపేట ఇటు నిజామాబాద్ దాకా వచ్చినాం, అటు భీమగల్ నుంచి వడితే దర్పెల్లి సిరికొండ దాకా ఏ మండల హెడ్క్వార్టర్లు చూసినా రోడ్ల మీద ఎక్కడికక్కడ వడ్లు ఉన్నాయి। రైతు భరోసా వస్తది ఆలస్యం ఎందుకు చేసారంటే ఎకరాకు 15000 ఇస్తామన్నారు కదా, ఆ 15000 జమ చేస్తున్నారు, ఆ 15000 జమ అయితే జమ అయిన తర్వాత ఒకటేసారి 15000 చొప్పున ఇస్తారు అని ఎంతో ఆశతో తెలంగాణ ప్రజానీకం రైతాంగం మొత్తం ఎదురు చూసింది। కానీ నిన్న సంబంధించిన మంత్రి గారు చేతులు ఎత్తేసే వరకే ఈ తెలంగాణ అందరూ గుండె వెళ్ళిపోయింది। చాలా మంది ఊర్లల్లో అప్పులు తెచ్చిన వాళ్ళు, ట్రాక్టర్ల ఈఎంఐ కట్టేటువంటి వాళ్ళు, పెట్టుబడి అప్పు తీసుకొచ్చిన వాళ్ళు, మిత్తు తెచ్చిన ఏమైందా అంటే ఇగో ఎట్లా పెరిగింది కదా, 5000 పెరిగింది, వస్తుంది వస్తుంది ఇస్తాం తొందర వడకండి అని చెప్పి గడుతూ గడుతూ వచ్చి ఇక రుణమాఫీ సంగతి మీకు అందరు తెలుసు, ఎంతమందికి రుణమాఫీ అయింది అనేది ఊర్లో లెక్క ఉంది। ఈ రుణమాఫీ వస్తది వచ్చే నెల లోపల కంప్లీట్ చేస్తాం అని చెప్పిండు, కానీ అలా రుణమాఫీ అంతకైంది, రైతు భరోసా కథమైపోయింది।